Okay, mundiga andarki advance ga. Manchi success kuda andukunna Maruti garu, we have on stage. Good afternoon, everyone. Iroju ma friends oka banner petti, actually ga dan dwara director ni launch cheyadam. Ee cinema ante oka kotta banner naaku ee roju lo time lo ela undo ala anipinchindi. Actually ga nenu appudu nunchi kuda carry avutunna vallu. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అట్లా ఇట్లా చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఇట్లా నిన్ను వచ్చి ఇట్లా బ్యానర్ పడుతున్నాం. సినిమా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఈ సందర్భంగా, ఈవెంట్ సందర్భంగా ఆర్ఎస్ సంగర్ టీం కూడా కలవటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్గా వీళ్ళ బ్యానర్ ఈ పెట్టే బ్యానర్ మంచి సక్సెస్ అయ్యి వీళ్ళు మంచి ప్రొడ్యూసర్స్గా టాలీవుడ్లో నిలవాలని మంచి పట్ల కోరుకుంటున్నాను. బ్యానర్ నేమ్ వచ్చి సినిమా ప్రొడక్షన్స్. All the best to you. Thank you. So much, Maruti garu. The busy schedule lo kuda time teeskuni velutunnaru. Thank you so much once again. And guests already chusukunna Kartikeyani stage paiki raavalsindiga korutunnanu. And producers presenting the Planet Plant. So cinema hall tenses meeda director debut Chinnakrishna, please come on the dais, please sir. Please sir, come on the dais. Sina director Chinnakrishna garu cinema hall entertainments banner pai modati chitrani direct cheyabothunnaru. So cinema details matha manam koncham wait chesi telusukovalsindi. Okay sir. Okay, so firstly, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వచ్చిన వాళ్ళందరికీను తేజ అని నాకు గత 6-8 సంవత్సరాలుగా పరిచయం. మేము ఇద్దరం జిమ్ మేట్స్ ఫస్ట్. తేజ అన్న గారి ద్వారా సురేష్ గారి పరిచయం నాకు. ఇద్దరు నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి సపోర్ట్గా ఉంటూ నేను ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబడాలని చెప్పి నాకంటే ఎక్కువ వాళ్ళు కోరుకుంటున్నారు నా గురించి. అంటే ఈ రోజు మా మూవీ ఓపెనింగ్ జరిగినప్పుడు ఎలా ఉంటున్నారు నాకు ఈ బ్యానర్ ఏం జరుగుతుంటే అంటే ఏదో గెస్ట్ లాగా వచ్చినట్టు లేదు. ఈ రోజు ఇక్కడ తేజ అన్న సురేష్ గారు అంటే అంత ఇష్టం. సో చిన్నకృష్ణ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ కామెడీ చాలా బాగుంటుంది సార్. మీ కామెడీ టైమింగ్ అంటే ఎస్పెషల్ కొత్త బ్యానర్లో ఒక సినిమాలో ఆ చిన్న సీన్ చాలా అసలు చాలా బాగుంటుంది సార్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న సురేష్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు అన్న సినిమాలు మీరు ఇలాగే ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాతో కూడా ఒక సినిమా ఫ్యూచర్ లో తీయాలని చెప్పి ఒక పర్ఫెక్ట్ రాస్తున్నాను ఇప్పుడే మీకు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకా మరిన్ని ఈవెంట్స్ లో ఇలాగే కలుపుతూ ఇలాగే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక. చాలా కొత్తగా ఉంది గెస్ట్ లాగా నడుస్తుంది. అంటే వారంలో చేంజెస్ జరగబోతున్నాయి లైఫ్ లో. సో ఇంకా అది సింకిన్ అవ్వట్లేదు. సో మాట్లాడడానికి ఏమైనా రూల్స్ ఉంటే సరిగ్గా మాట్లాడకపోతే క్షమించండి. ఇంకా ఏం అలవాటు రాలేదు కాబట్టి ఆ అడ్రస్ తప్పు తప్పుగా చేస్తాను. నాకు చేస్తేనే ఆడే
చెప్పాను సరే అవకాశం లేదు ఒక అవకాశం రావాలి అని చెప్పేసి ఈ సినిమాని కథ అనిపించడం జరిగింది. కథ అనిపించి చేస్తుంటే ఇప్పుడు నాకు అవకాశం వచ్చినందుకు నేను నాతోనే ఈ బ్యాండ్ స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది. నేను ఎన్నో సినిమాలు పోయాను, ఇప్పుడు నా నుంచి కొత్త నాటి అవకాశం ఇప్పుడే సక్సెస్ఫుల్ అయ్యారు. ఆయన మొన్నే ఆయన సూపర్ హిట్ కొట్టాడు మొన్నే కార్తికేయ. ఈయన సినిమా రిలీజ్ అవ్వకముందే మేఘా ఫ్యామిలీలో నిహారిక గారితో హీరోగా స్టార్ట్ చేశాడు సినిమా. ఇంకంతకంటే గొప్ప సక్సెస్ ఏముంటుంది? వీళ్ళిద్దరూ కూడా అలాగే ప్రతి సినిమా కూడా మంచి విజయవంతమైన చిత్రాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఒక దర్శకుడిగా నేను కోరుకుంటున్నాను. అలాగే తేజ గురించి వీళ్ళకి ఒక ఆఫీస్ ఇచ్చారు, డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్ ఆఫీస్ ఇస్తారు కదా ఇచ్చారు. నేను ఇంకా ఆఫీస్ బయలుదేరుతున్నాను, 9:30కి రావాలి ఆఫీస్కి అంటే నేను ఫోన్ చేశాను. అని ఆ బయలుదేరి వచ్చేటప్పుడు ఫస్ట్ సినిమా అనుకుంటారు ఆఫీస్కి అన్నాడు. ఇదేంటి అనుకున్నాను, ఓకే వస్తాను. ఒక పావుగంట గ్యాప్లో నేను ఫోన్ చేశాను, మీరు ఎన్నో సినిమా అనుకుని ఆఫీస్లో అడుగు పెట్టాను సార్, రెండింటికి సింక్ అవ్వట్లేదు, ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటా రమ్మంటున్నాడు, నేను ఎంతో సినిమా అనుకుంటా రమ్మంటున్నాడు ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు మా తమ్ముడు ఒక బాధ్యతను గుర్తు చేశాడు. ఆయన ఏమో ఒక ధైర్యం ఇచ్చాడు, వీళ్ళిద్దరూ కలిస్తే ప్రతి సినిమా, ఈ బ్యాండ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది అని నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా తన ఆత్మీయులు వీళ్ళందరూ కూడా వేగాత్మ, అలాగే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చిన మా మాస్టర్ గారి ఫ్యామిలీకి అందరికీ కూడా ఇంకోసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బ్యాండ్లో వచ్చిన ప్రతి సినిమాకి కూడా అద్భుతంగా హిట్ అవ్వాలని, ఆ అన్ని హిట్ అవ్వాలంటే ముందు నేను చేసే సినిమా బాగుండాలని మీరందరూ ఆస్వాదించాలని కోరుకుంటూ థ్యాంక్స్ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆల్సో విజయ్ లాంటి హ్యాండ్సమ్ అంటున్నాము. విజయ్ మాస్టర్, ఇప్పటి వరకు మీ ఫైట్స్ ని తలుచుకుంటూ మిమ్మల్ని పిలిచాము, ఈసారి మాత్రం రాహుల్ విజయ్ నెబల్సో ఆర్ఎక్స్ 100 లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి హాటెస్ట్ కంగ్రాచులేషన్ తేజ్ అండ్ సురేష్ వర్మ. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లాంచ్, ఫోమ్ బోర్డ్ లోగో లాంచ్ చేస్తున్నారు మద్రాస్ శ్రీధర్ గారు, విజయ్ మాస్టర్ గారు, అలాగే అశోక్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్. ఎండిపోయి ఈలలతో గోలలతో ఎంటర్టైన్మెంట్ తో రచ్చ చేయాలని కోరుకుంటూ ఆ పిక్చర్ లోగోనే మనకు తెలియజేషన్స్. నాకు వీళ్ళు పిల్లల్లాగా అవుతారు. మా తేజ్ బాబు, సురేష్ బాబు అంటుంటాను నేను. వీళ్ళు బ్యానర్ లాంచ్ చేసి, బ్యానర్ పెట్టి మా చిన్ని కృష్ణ డైరెక్టర్ గారు తీసుకొని తను సొంతగా తీస్తున్న ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి, ఇలాగే బ్యానర్ కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళు ఇలాగే మున్ముందు పెద్ద పెద్ద మూవీస్ చేయాలి, చేస్తారు గ్యారంటీ. మీ అందరి బ్లెస్సెస్, మీ ఆశీర్వాదం మనందరి ఆశీర్వాదంగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమా అంటే చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఇష్టంతో వస్తారు, లేకపోతే వేరే రంగంలో డబ్బులు సంపాదించేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చి డబ్బులు సంపాదిద్దామని వస్తారు. బట్ వీళ్ళిద్దరు గత సంవత్సరాలుగా, అంటే వీళ్ళు సినిమాలను జడ్జ్ చేసినంతగా నేను ఎవరిని చూడలేదు, అంత బ్రిలియంట్గా జడ్జ్ చేస్తారు సినిమా కథను కానీ, లేకపోతే సినిమా రిలీజ్కి ముందే చెప్తారు, టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చెప్తారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేర్ అని. సో దట్ వే ఐ హ్యావ్ హిమ్మెన్స్ రెస్పెక్ట్ ఆన్ దెమ్ అనమాట. సో వాళ్ళిద్దరూ సినిమా చేస్తున్నారు అని అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఐమ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ విత్ దెమ్ ఫర్ ఎనీథింగ్. సో గుడ్ లక్ బ్రదర్, గుడ్ లక్ బ్రదర్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మంచి మంచి సినిమాలు రావాలి. అండ్ ఐ నో యువర్ పల్స్ నిజంగానే, అంటే వాళ్ళ లోగోలో ఉన్న ఈ లోగోలో ఇట్ స్పీక్స్ ఎ లాట్ అన్నమాట, వాళ్ళు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకోబోతున్నారు అనేది. గుడ్ లక్ అగైన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్
కంగ్రాచులేషన్స్ టు సుధీర్ అండ్ తేజ. సురేష్, ఓకే సురేష్, సారీ కన్ఫ్యూషన్లో తప్పు మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఆర్ఎక్స్ హండ్రెడ్ బిఫోర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత నిజంగా టోటల్గా డిఫరెంట్ ఉంది. అండ్ బట్ కంగ్రాచులేషన్స్ అందరికీ. ఐ నో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఒక కొత్త బ్యానర్ పెట్టి సినిమా తీయాలి అంటే అందరికి తెలిసి ఎలా ఉంటుందో, దానికి మేము బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే. అండ్ సో హోప్ఫుల్లీ డెఫినెట్గా ఈ బ్యానర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ. అండ్ యాక్చువల్గా ఈ లోగోలో, ఐ మీన్ ఈ బ్యానర్లో చూస్తే ఈ లోగో యాక్చువల్గా నాకు నిజంగా కొంచెం కొంచెం అర్థమవుతుంది. మామూలుగా మనకు తెలుసు, యూనో అవార్డు సినిమాలు కొన్ని మనకు అర్థం కావు, సో లోగో కూడా అలాగే ఉంది. సో డెఫినెట్గా యూనో డెఫినెట్గా హిట్ అవుతుంది సినిమా ఇది. అండ్ లోగో అండ్ బ్యానర్ అండ్ కంగ్రాచులేషన్ చెప్తూ మళ్ళొకసారి అందరికీ థ్యాంక్స్. అండ్ మళ్ళొకసారి యూనో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. సినిమా ఎంటర్టైన్మెంట్స్ ఇద్దరు కొత్త ప్రొడ్యూసర్స్ కలిపి స్టార్ట్ చేస్తున్నారు. సురేష్ నా కజిన్. యాక్చువల్లీ ఆర్ఎక్స్ 100 మూవీ జరుగుతున్నప్పుడు అజయ్కి నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను, ఎక్కడ హెల్ప్ చేయగలను చెప్పి వచ్చేస్తా ఉన్నాడు. ఆఫ్టర్ షూటింగ్ బిజినెస్ టైంకి వచ్చేటప్పుడు తనే ముందుండి మొత్తం అంతా చూసుకుని ఈ రోజు వరకు కూడా మా ఆఫీస్లో ఉన్నాడు 1.5 మంత్ నుంచి. ఇటువంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది రావాలండి ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ ఈ అంటే డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా ఈజీ అవుతుంది ప్రొడ్యూసర్స్కి, ప్రొడ్యూసర్ సైడ్ కానీ లేకపోతే వేరే అన్ని రకాల డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ. మంచి మంచి సినిమాలు తీయాలి. నాకు చిన్ని గారు కూడా బాగా తెలుసు, నాకు ఇంత ముందు నుంచి ఆయన ఎంటర్టైన్మెంట్ మూవీస్ బాగా తీస్తారు. ఆ ఈ మూవీ బాగా సక్సెస్ అవ్వాలి, మా ఆర్ఎక్స్ 100 కన్నా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి. అంత అయ్యి వీళ్ళిద్దరికీ డబ్బులు మిగలాలి, మళ్ళీ మళ్ళీ మాలాంటి వాళ్ళతో మళ్ళీ సినిమాలు తీయాలి ఇక్కడ. అలాగే ఇదే స్టేజ్ మీద వచ్చాలి మా మాస్టర్ విజయ్ మాస్టరు. మా ఇద్దరికి ఒక రంగంపేట అనుభవం ఉంది. తిరుపతి దగ్గర మేము షూటింగ్ వెళ్తున్నప్పుడు రంగంపేటని మేము బార్ కింద మార్చేసాం అక్కడ ఊరిని. సో ఈ మా పేరు ఏమిటో వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ అండి, రాహుల్కి విజయ్ మాస్టర్కి వీళ్ళందరికీ కూడా. వాళ్ళ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు దాదాపు కొన్నేళ్ళుగా ఫ్రెండ్స్, ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు అహీర్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే హృదయకాలం తీసినప్పుడు శ్రీధర్ గారి సినిమా గురించి తర్వాత ఫస్ట్ ఒక సినిమా చూపిద్దాం, ఒక పర్సన్కి సినిమా చూపిద్దాం అనుకుంటున్నాడు, అతని డెసిషన్ని బట్టి నేను తీసుకుంటాను అంటే మన అహి. సో ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అహీ జడ్జిమెంట్ మీద సినిమాలు కొనేది రేదు ఉండేది అహికి. అదే సార్ మీరు చెప్పింది నిజంగా సార్, ఇప్పుడు కూడా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ముందు అహీర్ చూపిస్తారు శ్రీధర్ గారు అంత. సో అంత గొప్ప జడ్జిమెంట్ ఉన్న అహి, సో ప్రొడ్యూసర్గా ఖచ్చితంగా మంచి సినిమాలు తీస్తాడు, మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటాడని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ అయ్యి. అండ్ సురేష్ గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. 100 సినిమాలు తీస్తే ఒక 20 సినిమాలు పెట్టిన డబ్బులు రావడము లేకపోతే లాభాలు రావడము లేకపోతే పెట్టిన డబ్బుల కన్నా ఒక 20% పోవడము ఈ రేంజ్లో ఉంటాయి. అంటే 20% వెన్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఈస్ 20% యూ షుడ్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లానింగ్. అంటే అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ ప్లానింగ్తోని కనుక చేయగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి దేర్ అని నా ఫీలింగ్. అండ్ అనదర్ పాయింట్ చెప్పాలంటుంది ఏంటంటే, మనం ఎవ్రీ ఇయర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక 85 to 100 కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. సో దాంట్లో ఒక 5 మాత్రమే మళ్ళీ 2 సినిమా తీయగలుగుతున్నారు, మిగతా 80 ఏక్ మూవీ కాస్ వెళ్తాను అంటారు. ఒక సినిమా తీసేసి వెరీ షార్ట్ టర్మ్ ప్లానింగ్తో సినిమా తీసి సినిమా రంగాన్ని ఇది చెత్త ఇండస్ట్రీ ఇక్కడ అంటే డబ్బులు రావు పెడితే అని దూషించేసి వెళ్తారు. కానీ విత్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఇండస్ట్రీ అండ్ నా ఫీలింగ్. సో ఎవరైతే ఈ 85 అంటే 100 కొత్త ప్రొడ్యూసర్లలో ఒక 5 మాత్రం సెకండ్ మూవీ తీస్తారు, ఆ సెకండ్ మూవీ తీసేవాళ్ళు 100 తీయగలిగే శక్తి ఉంటుందండి. అంటే సెకండ్ సినిమా తీసాడు అంటే ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ద ఇండస్ట్రీ అని అర్థం. మిమ్మల్ని అందించి నా ఈ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1కి ఇంతమంది నా మిత్రులు, మీడియా మిత్రులు అండ్ సినీ సెలబ్రిటీస్ చాలామంది వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ ఫస్ట్ చెప్పాలంటే 2001 నేను హైదరాబాద్ వచ్చానండి జాబ్ చేద్దామని. వచ్చి
ఫస్ట్ నేను ఎంటర్ అయింది రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంటర్ అయ్యాను. ఉషాకెన్ మూవీస్ బ్యానర్లో ఒక 4-5 ఇయర్స్ అక్కడే జాబ్ చేసి వర్క్ చేసి అది సాటిస్ఫాక్షన్ లేక ఇండస్ట్రీలో మనం ఎతగాల్సింది ఇక్కడ కాదు, ఈ ఫిల్మ్ సిటీలో కాదు, కృష్ణానగర్ ఫిల్మ్ నగర్ ఇక్కడే మన సినిమా వాళ్ళు ప్లస్ అందరూ ఉంటారు అందరినీ కలవచ్చు అని చెప్పి నేను ఒక గోల్తో జర్నీ స్టార్ట్ చేసి చాలామంది మిత్రుల్ని ఫ్రెండ్స్ని డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని అందరినీ కలిసి ఇలా ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నా, డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా ప్లస్ అని చెప్పి అలా జర్నీ స్టార్ట్ చేస్తూ ఒక ఒక ప్లేస్లో ఆగానండి. ఇంకా అక్కడి నుంచి నాకు అందరూ మొత్తం మీడియా వాళ్ళు కానీ ప్లస్ నా ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సినిమా అంటే ఏంటి తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు. ఈ జర్నీలో చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలామంది టెక్నీషియన్స్ పిఆర్ఓస్ చాలామందిని కలుసుకున్నా, చాలా ప్రివ్యూలు కూడా అందరితో కలిపి చూడడం, సినిమా అనాలిసిస్ చేయడం, సినిమా అంటే ఏంటి, సినిమా ఎలా తీయాలి, సినిమా ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరెవరితో స్టార్ట్ చేయాలి, ఒక సినిమా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, మొత్తం అన్నిటి మీద అనాలిసిస్ చేసుకుంటూ ఒక ఐడియాతో ఫస్ట్ ఈ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నా ఫ్రెండ్ అనితేజ అండ్ నేను ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేశామండి. ఒక కథ ఎంచుకున్నామండి, ఆ కథ విత్ ఫన్ రైడర్ అండ్ ఎమోషనల్ జర్నీ అది. సో నేను నా ఫస్ట్ ఫిలిం దాంతో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి మీ ముందు అందరి ముందు ఇలా నిలబడ్డామండి ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఈ ఆహ్వానం నుంచి వచ్చిన నా చాలామంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా విజయ్ మాస్టర్ అంకుల్ అండ్ మద్రా శ్రీధర్ గారు అండ్ నా ఆర్ఎక్సన్ ప్రొడ్యూసర్ నా లవింగ్ ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి గారు అండ్ మై డార్లింగ్ డైరెక్టర్ అండ్ డాషింగ్ డైరెక్టర్. రీసెంట్గా నేను చూసుంటారు ఆర్ఎక్సండర్ ఒక్కొక్కరికి ఎక్కడ ఎక్కడ ఎలా ఏంటి సినిమా అంటే ఏంటి, సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పాజిటివ్ కామెంట్స్ వచ్చినా ఈరోజు ఈ ఆర్ఎక్స్ అనేది సినిమా ఏ రేంజ్లో మేము తీసుకెళ్ళిన ప్రమోషన్స్ అనేది మీకు తెలుసు. ప్రతి థియేటర్కి తిరిగి సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, ప్రతిరోజు ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమా కాదు మాది. డెఫినెట్గా మీరందరూ కొత్తగా ఈ సినిమాని చూసి మీరు రివ్యూలు వాట్ ఎవర్ మీరు చెప్పి రేటింగ్స్ కాకుండా ఒక సినిమాని ఎలా తీసుకెళ్ళాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ చెప్పి అలాగే మా హీరో కార్తికేయ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అందరం చూసుకున్నామండి, చూసుకుని చాలా కాన్ఫిడెంట్గా మేము ముందుకు వచ్చాం. ప్రివ్యూ కూడా వేయడం జరిగింది ఒక రోజు ముందు అందరినీ మీ మీడియా మిత్రులు అందరినీ కలిసి అదే సినిమాక్స్లో మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆర్ఎక్స్ అన్నది సినిమా నాట్ ఓన్లీ నైజాం సీడెడ్ ఆంధ్ర ఎంటైర్ కర్ణాటక ఎక్కడ పడితే అక్కడ రిలీజ్ చేశాం. ఒక చిన్న సినిమా కాదండి, ఇది ఒక పెద్ద బిగ్ స్పాన్ ఉన్న సినిమాలో రిలీజ్ చేశాం. దాని రిజల్ట్ ఏంటంటే మీరందరూ చూశారు, నేను షాక్ అయ్యానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక కొత్త బ్యానర్, ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త హీరో, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త హీరోలు, మొత్తం అందరూ కొత్త వాళ్ళు కట్ చేస్తే సినిమా మేము ఎవ్వరు ఊహించిన స్థాయికి వెలిగింది. ఇవాళ మీ అందరూ దాన్ని బ్లెస్ చేసి ఇంత పెద్ద సక్సెస్ అయ్యారు. అలాగే మా కార్తికేయ గారు అండ్ మా రాహుల్ విజయ్ ఈమాయి పేరెంటో సినిమాతో తను కూడా వచ్చిన్నాడు, తనకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్గా మా కార్తికేయ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కార్తికేయ డార్లింగ్ ఎలా అంటే సార్ మనం ఇంత పెద్ద స్పాండర్ సినిమా రిలీజ్ చేసేస్తున్నాం ఎంటైర్ ఓవర్సీస్ సో కర్ణాటక ఇంత ఈ స్టేట్స్ అన్నింటిలో ఏంటి సార్ ఇది, నేను ఊహించలేకపోతున్నాను. ఫస్ట్ మా సినిమా దేవి 70mm 4K డాల్బీ అట్మాస్ లో రిలీజ్ అయిందండి. ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టా డార్లింగ్ మా సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్లో థియేటర్ దొరకడం అంటే మీకు తెలియదు కాదు. సో అక్కడ రిలీజ్ అవుతుంది అనగానే ఇమీడియట్గా అందరూ షాక్ అండి, ఇండస్ట్రీలో చాలామంది షాక్ అయ్యారు. అలాగే మా ఈ సినిమాలన్నిటికీ ఎంకరేజ్ చేసిన మా దిల్రాజ్ గారు, ఏషియన్ ఫిల్మ్ సునీల్ గారు, సో మని డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఇక్కడ మాకు థియేటర్లు ఇచ్చి మా ఆర్ఎక్సన్ ఎంత పెద్ద సక్సెస్ చేశారు. అట్లాగే వీటన్నిటికంటే ముందు నా జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక నా కొంతమంది మిత్రులు ఉన్నారండి డిస్ట్రిబ్యూటర్స్ ఎంటైర్ ఏపీ తెలంగాణ సీడెడ్ ప్రతి ఏరియాకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు.
వాళ్ళందరూ నాకు బెస్ట్ సపోర్ట్ గా నడుస్తున్నారు. మీరు సినిమా చేయండి, మీకు ఏంటి కంటెంట్, మీరేం చేస్తారనేది తెలియదు, మీరు సినిమా చేసి ఫస్ట్ కాపీ మా చేతిలో పెట్టండి, మేము చూసుకుంటాం వాట్ ఎవర్ ఏ థియేటర్స్ పడాలి, ఎంత బడ్జెట్ లో చేయాలని మీరు చూసుకోండి, మేము సినిమా రిలీజ్ చేసి పెడతామని చెప్పి నాకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా అనుకుంటున్నారు. వినోద్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, అలాగే రవి గారు, అండ్ అంటే ఈస్ట్ వెస్ట్ గుంటూరు మ్యూజియం నెల్లూరు సీబెడ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ సినిమా తీయాలంటే చాలా గట్స్ కావాలండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గట్స్ కావాలంటే కొంతమంది కలిసాం, కొంతమంది అనాలిసిస్ చేసాం. నాకు ఇన్స్పిరేషన్ ఫస్ట్ రామాజీరావు గారు అండి. ఒకప్పుడు చిత్రం ఓ నువ్వే కావాలి, ఆనందం, ఇలా చిన్న సైజ్ సినిమాలతోనే ఆయన పెద్ద వర్షా కన్వీషన్ బ్యాండర్ని చాలా ఎలివేట్ చేశారు. ఆ సంస్థ కూడా చాలా బిగ్ సంస్థ అది. నెక్స్ట్ గట్ చేస్తే మాకు దిల్రాజ్ గారు, అల్లు అరవింద్ గారు, లివింగ్ క్రియేషన్స్ వంశీ అండ్ ప్రమోద్ గారు, గీతార్స్ బన్నీ వాస్ గారు, అరవింద్ గారు, అండ్ ఇప్పుడు చాలా మంది యంగ్ ప్రొడ్యూసర్స్ వస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సినిమా చేస్తాం అని అనగానే మీరు గోల్డ్ బ్రదర్స్ నో డౌట్ మేము ఉంటాం మీకు సపోర్ట్ అని చెప్పిన మా మద్రాస్ శ్రీధర్ రెడ్డి గారికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన మేము కలిపి ఒక సినిమాని అనాలిసిస్ చేస్తాడు, ఒక పెళ్లి చూపులు అనే సినిమా. ఫస్ట్ మీ ఫోర్ మెంబర్స్ ఒక ప్రివ్యూ థియేటర్లో నలుగురు కలిసి అనాలిసిస్ చేసిన సినిమా ఉంది అది పెళ్లి చూపులు. చాలా మంది ప్రివ్యూలు చూసి దానికి పాజిటివ్ టాక్తో ఈరోజు ఎలా అయితే మనకు RX100 అనే టెన్ సెట్ అయిందో ఆ పెళ్లి చూపులకు కారణం కూడా మేము, రాజకన్న గారు గారు, మద్రాస్ శ్రీధర్ గారు అందరం కూడా ఉంది. సో చాలా మంది యంగ్స్టర్స్ వస్తూ ఉంటారు, యంగ్ హీరోస్ వస్తున్నారు, యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, యంగ్ టాలెంట్స్ టెక్నీషియన్స్ సో మెనీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఈరోజు మన సినిమా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఉండవుతుందండి, ఎంటైర్ వరల్డ్ వైడ్ కూడా. సో మనం ఏంటంటే మీరందరూ మమ్మల్ని ఈ సినిమా హీల్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మమ్మల్ని బ్లెస్ చేసి మీ ముందుకి ఇలా ఈరోజు ప్రొడక్షన్ నెంబర్ వన్లో మీ ఇద్దరు ది బెస్ట్ ప్రొడ్యూసర్స్గా అండ్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఎప్పటికీ ఉండిపోవాలని మనసారి కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు సినిమాని పరిచయం చేసి ఇంతమంది ఫ్రెండ్స్ని వాళ్ళ విషయం వచ్చిన మెగాస్టార్ చరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. యు ఆర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ డాన్స్ మీ జీవితంతో నడుపుడు ఉంటాను. అలాగే అంతర్వేదన చిన్న గ్రామం నుంచి వచ్చి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా 100కి పైగా సినిమాల్లో నటించి ఇంకా కెరీర్ సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న మా పెద్ద ప్రవీణ్కి చాలా చాలా థ్యాంక్స్. ఐ మిస్సింగ్ యూ యువర్ మై బ్యాడ్ లీడర్, నువ్వు ఎక్కడన్నా సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే మేము మా బ్యాంగ్లూర్ లాంచ్ అని పిల్లలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో బిజీలో కూడా టైం చేసుకొచ్చిన మా మారుతి గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే నేను సినిమా ప్రొడక్షన్లోకి ఎంటర్ అవుతున్నాను, మీ సపోర్ట్ కావాలి బాగా అనగానే మీరు స్క్రిప్ట్ లాక్ చేసుకోండి, మీకు ఎటువంటి సపోర్ట్ కావాలని ఉన్నాను. గవర్నమెంట్ ప్రొడక్షన్ సినిమా మధురేష్ గారు గారికి చాలా చాలా థ్యాంక్స్ బాయ్. అలాగే మా RX100 హీరో కార్తిక్కి, మా రాహుల్కి, విజయ్ అంకుల్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ థ్యాంక్ యూ. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్స్ మేము ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నప్పుడు చిన్న ఒక లైన్ చెప్పాడు, చాలా ఎక్సైట్ అయ్యాను. ఎక్సైట్ అయ్యాను, నాతో సినిమా చేస్తావా, నేను కొత్త ఉండడం పర్లేదు అంటే మా ఎంతజియాజం ప్యాషన్ చేసి మాతో సినిమా చేయడం చెప్తున్నా చిన్నకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అన్నీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్స్లో వచ్చే ప్రతి సినిమా ఇది మా ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేశారని మీరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమాలో ఉంటాయని అందరికీ ఈ స్టేజ్ మీద ప్రామిస్ చేస్తాను. హైదరాబాద్ వచ్చిన జాబ్ చేసుకుందామని వచ్చే మా ఇద్దరు ఈరోజు ఒక బిగ్గెస్ట్ ఎక్స్పోజర్ ఉన్న ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాం. మేము ఇక్కడ ఎయిమ్ చేసే ప్రతి రూపాయలో కొంచెం భాగం మా విలేజెస్ డెవలప్మెంట్కి ఇవ్వాలని రీసెంట్గా అది ఫస్ట్ సినిమాతోనే మొదలవుతుంది. మీరందరూ బ్లెస్సింగ్ సపోర్ట్స్ మాకు సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. నేను ఫోన్ మీద మెసేజ్ చేయగానే ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. అలాగే నేను ఎటువంటి పని చేసిన ఏ ఇనిషియేటివ్ తీసుకుని నాకు ఎప్పుడూ స్ట్రాంగెస్ట్ ప్లేయర్లో ఉన్న గంగాధరానికి చెన్నైకి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఈ కొత్త బ్యానర్ కొత్త లోగో లాంచ్ అన్నీ కూడా ఇక్కడికి నన్ను ఎంకరేజ్ చేయడం కోసం మీడియా ఫ్రెండ్స్కి స్పెషల్ థ్యాంక్స్. మన జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఎంటర్టైన్మెంట్స్ మనందరికి లైఫ్ లో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలండి. సో ఎంటర్టైన్మెంట్ నుండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇవాళ నెట్ఫ్లిక్స్ అమెజాన్ వాట్ ఎవర్ సో కాల్ యూటీవీ మీరు సో మెనీ ప్లాట్ఫామ్స్ చూసి ఉంటారు. ఏ ప్లాట్ఫామ్ లో చూసుకున్న డిజిటల్లో సినిమాలు ప్లే అవుతాయి చూస్తాం. బట్ ఫైనల్గా మనకి కిక్ ఇచ్చి మన ఒక ఎనర్జీని మన ఒక అరుపుల్ని కేకల్ని ఒక సినిమా అనేది ఎంత ఎనర్జీ ఇస్తుందని మనం ప్రతి ఒక్కరు సినిమా హాల్లో చూస్తాం. ఆ సినిమా హాల్ అర్థమే ఇది. మీరు చూసుంటారు ఇక్కడ లోగోలో ఒకడు చేయి పైకి లేపుతున్నాడు, ఒకడు ఇలా చూస్తున్నాడు, ఒకడు అరుస్తున్నాడు, ఒకడు కాలు రగరేస్తున్నాడు, ఒకడు విజిల్ వేస్తున్నాడు. అందరికీ ఒక్కొక్క ప్రయారిటీగా ఉంటాడండి. నేను నా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి నా జర్నీ అయ్యిందండి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సి సినిమా హాల్ మెగాస్టార్ చిరంజీవి సి. సో సీతో స్టార్ట్ అయ్యి సినిమా హాల్ దాకా అందరికీ ఒక ప్రాజెక్ట్ రాన్ అవ్వగానే అందరు అరుపులు. మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్, ఎన్టీఆర్ గారు, ప్రభాస్, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, సో మెనీ హీరోస్ మొత్తం అందరికీ ఫేవరెట్ అభిమానులు ఉన్నారండి. అందరూ కూడా ఒక సినిమా హాల్ ఆ ఎనర్జీ ఆ అరుపులు ఆ కేకలు మీరు చాలా మంది మీరు చూసుంటారు. మీడియా మిత్రులు బెనిఫిట్ షోస్ కూడా వేసాము అందరికీ. చాలా మీ టికెట్స్ ఇవ్వడం కూడా జరిగింది మీ అందరికీ నేను తెలుసు. సో ఆ బెనిఫిట్ షోలో మీకు వచ్చే ఎనర్జీ ఆ కిక్కు మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి సో మీరు కూడా చాలా హ్యాపీగా ప్రౌడ్గా మీ హీరోలు సినిమాలు హిట్ అయ్యి మీరు చాలా ఆనందంగా ఎంజాయ్ చేశారు. సో మా ఈ సినిమా హాల్ కాన్సెప్ట్ కూడా అదే. సో మీరందరూ నన్ను బ్లెస్ చేస్తారని మనసు వచ్చి కోరుకుంటున్నాను. థ్యాంక్.